నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అధికారిక చిహ్నాలు తొలగిస్తే ప్రజా ఉద్యమమే, ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామన్న కేటీఆర్. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో రోడెక్కిన రైతులు జొన్న పంటను ప్రభుత్వం కొనాలని డిమాండ్. గోదావరి ఖనిలో బరి తెగించిన సైబర్ నేరగాళ్లు, బ్యాంకు ఖాతా నుంచి 9,60,000 మాయం. మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై తీవ్ర వ్యతిరేకత, ఇప్పటికే 2 సార్లు రూట్ మ్యాప్ రద్దు, 3వది సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, మేఘాలయ, మిజోరం, అస్సాంలో 33 మంది మృతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, పలు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఇక అప్డేట్ చూస్తే, యాసంగిలో తాము పండించిన మొత్తం జొన్నలను కొనుగోలు చేయాలని రైతులు రోడెక్కారు. లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ రైతులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురిని గేరవ్ చేశారు. నెల రోజుల పైబడి జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయని వాపోయారు. కొనుగోలులో జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జొన్న గింజను కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేశారు. త్వరగతిన కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు రైతులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, సంగారెడ్డి జిల్లాలో రైతుల కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే విత్తనాల కోసం కూడా రైతులు గత వారం రోజులుగా క్యూ లైన్ లో ఉండే పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ధాన్యం కొనుగోలు కానీ అదేవిధంగా జొన్నలు కొనుగోలుకు సంబంధించి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కల్హేరు మండలంలోని బీబీపేట గ్రామంలో అడిషనల్ కలెక్టర్ ఈ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను చూసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా బీబీపేటలో రైతులు తమ జొన్న పంటను కొనుగోలు చేయడం లేదు, గత నెల రోజులుగా కూడా తమ జొన్న ఏదైతే పండించిన పంట ఉందో అది ఇంకా కొనుగోలు చేయడం లేదు అని చెప్పి వాళ్ళు ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే జొన్న గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఆ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన సుమారు 16,000 బస్తాలకు కేవలం 8,000 బస్తాలు మాత్రమే జొన్నల గోదాములకు తరలించారు. మిగతా బస్తాలన్నీ కూడా బయటనే ఉంటున్నాయి. దీంతో వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. వెంటనే తమ పంటను కొనుగోలు చేయాలి. అదేవిధంగా వర్షాలతో తడిచిన జొన్నలు కూడా కొనట్లేదు. నాణ్యత పేరు చెప్తూ వాటిని వెనక్కు పంపించి వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గత ఏడాది అన్ని జొన్నలను కూడా పూర్తిగా కొనే పరిస్థితి ఉంది. కానీ ఈసారి గత 2 రోజులుగా మనం జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూస్తున్నాం. కొనుగోలు చేసే పరిస్థితి లేదు. తూకం వేసినా కూడా వాటిని మళ్ళీ గోదాములకు వేసే పరిస్థితి లేదు. దీంతో బయట ఉన్న జొన్నలు తడిచిపోవడం, తడిచిన వాటిని మళ్ళీ తూకం కోసం వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి అడిషనల్ కలెక్టర్కు మొర చెప్తున్నారు. అయితే నాణ్యత దృష్టిలో పెట్టుకుని నాణ్యత ప్రకారమే కొనుగోలు చేయాలంటూ తాను అధికారులకు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా పంట 4 రోజులుగా కొనుగోలు చేయక నిర్లక్ష్యం చేశారు. మరో ఈ నెల 31 వరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సగం పంటలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కొనుగోలు చేసే పరిస్థితి లేదు, గోదాములకు తరలించే పరిస్థితి లేదు. ఈ పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆమె వాహనానికి అడ్డంగా కూర్చొని గేరావు చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ కూడా గేరావు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధను చెప్పుకున్నారు. 4 రోజులుగా ధాన్యం కొనుగోలు జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంట ఉంది, కానీ దాన్ని తూకం వేసింది లేదు. అదేవిధంగా తూకం వేసిన పంటను కూడా గోదాములకు తరలించలేదు. కల్హేరు, సిర్గాపూర్ వివిధ ప్రాంతాల్లో ఈ జొన్నల పంట ఏదైతే ఉందో దాన్ని ఇంకా కాంటాలు వేసి అది బయటనే ఉండే పరిస్థితి ఉంది. దాంతో వర్షాలకు తడుస్తూ ఉంది. వర్షాలకు తడిసిన జొన్నలను మళ్ళీ కొనుగోలు చేయడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొందరు రైతులు తాము ఇట్లా చేస్తే ఈ ప్రభుత్వము
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాము. తమ పంటను కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్య శరణం అంటూ వాళ్ళు ఆమెకు చెప్పే పరిస్థితి ఉంది. ఆత్మహత్య చేసుకుంటాం, తమ పంటను కొనుగోలు చేయకపోతే ఖచ్చితంగా రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ చెప్పే పరిస్థితి ఉంది. మొత్తంగా దీంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే దానికి సంబంధించి మార్క్ఫైడ్ అధికారులతో కూడా చర్చించి వీలనంత తొందరగా తమ పంటను కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు చెప్పినంత వరకు కూడా వాళ్ళ ఆందోళన విరమించలేదు. మొత్తానికి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు విత్తనాల కోసం పాటలు పడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోలు కానీ అదేవిధంగా జొన్నల కొనుగోలు పండించిన పంటను కొనకపోవడం, వాటిని గోదాములకు తరలించకపోవడం వివిధ కారణాలతో రైతులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక మరోవైపు నెక్స్ట్ వచ్చే సీజన్కి సంబంధించి విత్తనాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. రైట్ వైను, థాంక్స్ ఫర్ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. ఇక ఇందిరమ్మ రాజ్యంలో మరోసారి రైతులపై పోలీస్ లాఠీలు జులుం ప్రదర్శించాయి. సాగునీరు లేక కరెంటు కోతలతో యాసంగి సాగుకు యాతన పడిన రైతులకు ఖరీఫ్ సాగుకు ముందే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో విత్తనాలు దొరక్క రైతన్నలు గోసపడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోంది. విత్తనాలు ఎరువుల సరఫరాలో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్ రైతులపై పోలీస్ లాఠీలు విరుచుకుపడుతుంటే చోద్యం చూస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులపై లాఠీలు విరుచుకుపడుతున్నాయి. విత్తనాల కోసం బారుడు తీరిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. నమ్మి నారబోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ రైతుల పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో రైతేడుస్తున్న రాజ్యం దాపురించింది. సాగునీరు లేక కష్టపడి పండించిన పంటలు అమ్ముకునే దిక్కులేక ఇప్పటికే రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక తాజాగా ఖరీఫ్ సీజన్ పై కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. వానాకాలం సాగు కోసం అన్నదాతలు విత్తనాల కోసం పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సిన దుస్థితి దాపురించింది. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు జులిపించారు. పత్తి విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు స్టాక్ వచ్చిందన్న సమాచారంతో ఒక్కసారిగా దుకాణాల దగ్గర బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే విత్తనాల షాపు ముందు క్యూ కట్టారు. అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో పోలీసు బందోబస్తు మధ్య వ్యాపారులు విత్తనాలు అమ్ముతున్నారు. ఒక్కో రైతుకు 2 ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు తోపులాట జరిగింది. 6 కాలం పంటలు పండించే రైతులు విత్తనాల కోసం కూడా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి తాష్టికం ప్రదర్శించారు. రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ తీరును ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఆదిలాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోలను ఎక్స్ లో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగునీరు కరెంటు మాత్రమే కాదు విత్తనాలు కూడా రైతులకు అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఒకవైపు ఎరువులు విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత్తనాల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడే పరిస్థితులు తెలంగాణ రాకముందు ఉండేవి. సమైక్య రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గంటల తరబడి లైన్లో నిలబడలేక చెప్పులు, పాస్బుక్లు పెట్టేవారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని, పాత రోజులు తిరిగొచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మా పరిస్థితి ఏంది రైతులది? మా పరిస్థితి ఏంది? మేము మా కష్టకారుల పరిస్థితి గిట్లే ఉంటుంది. ఏం చేద్దాం మరి చెప్పండి. అన్నం నీళ్ళకు అన్ని నిలబడి కాళ్ళు టింగ్ అంటున్నాయి. అవి కూడా ఆధార్ కార్డు 2 బ్యాగులు ఇస్తారట. ఇక 10 ఎకరాలు పెట్టేటోడు 2 బ్యాగులు ఎట్టు పెట్టుకున్నారు. ఏం చేద్దాం, మా పరిస్థితి ఇదే ఉన్నది. కష్టకారులకు పట్టించుకున్నట్టు వాళ్ళే లేదు. విత్తనాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు. గత యాసంగిలో ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఒకవైపు పంటలు ఎండిపోగా మరోవైపు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఆ నష్టాన్ని పోడ్చుకునేందుకు ఈ వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశ రైతుల్లో చిగురించింది. కానీ సర్కార్ నిర్లక్ష్యం విత్తన కొరత రూపంలో రైతుల ఆశల్ని చిరిమేస్తోంది. అట్టహాసంగా విత్తన మేళాలు నిర్వహించిన సర్కార్ రైతులకు సరిపడా విత్తనాలు అందించలేక చేతులెత్తేసింది. గత 10 ఏళ్లలో విత్తనాల కోసం ఇంతటి గోస పడలేదని రైతులు చెబుతున్నారు. కనీసం ఏ అధికారులు పట్టించుకోకర్లేదు. కనీసం దీని మీద ప్రభుత్వమైన చర్యలు తీసుకొని తగిన రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచితే రైతులకు ఏదో మేలు చేసినట్టు అవుతుందని మేము ఆశిస్తున్నాం. గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుండే 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీలో పచ్చి రోడ్డు విత్తనాలకు చాలా తీవ్రత ఉన్నది. గత సంవత్సరము సరిపడ విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో, కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆక్రోస్ కాడ రొత్తునచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. విత్తనాలు, ఎరువుల పంపిణీలో ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోస పడుతున్నారు. డిమాండ్ మేరకు సరిపడా అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో వారికి పాట్లు తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో రైతులు రోజంతా ఎర్రటి ఎండలో క్యూలైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. ఇక పచ్చి రొట్ట విత్తనాలు సరఫరాల సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీలుగ విత్తనాల కోసం రైతులు పిఎస్సిఎస్ల ఎదుట క్యూ కట్టారు. ఎండలకు తారలేక చెప్పులు, పాస్బుక్లు జిరాక్స్ లైన్లలో పెట్టి పొద్దంతా నిరీక్షిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఏ సమస్య లేకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లైన్ కట్టి చెప్పులు పెట్టినా దొరికినట్లేదు పరిస్థితి. పొద్దు నుంచి పడిగాపులు కాస్తా చెప్పులు పక్క పెట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం చాలా రైతుల గురించి విత్తనాలు, ఏ విత్తనాలకైనా కొరత లేకుండా, ఎరువులకైనా కొరత లేకుండా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కరెంట్ కొరత, విత్తనాల కొరత, నీటి కొరత ప్రతిదానికి కొరత ఉంది. మేము గతంలో యూరియా సంచులకు కానీ ఈ యొక్క విత్తనాలకు కానీ చెప్పులు పోలీసులు చెప్పులు లైన్లో పెట్టి మరి అదేవిధంగా ఆ పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో దాపురించింది. కాబట్టి దయచేసి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మరి సిద్దిపేట జిల్లాకు సరిపడా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, జీలుగ కానీ, జనుము కానీ ఆ విత్తనాలను సరఫరా చేయాలని చెప్పింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోను జీలుగు, జనుము విత్తనాల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోను ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వ్యవసాయ కార్యాలయాలు, ఆగ్రో కేంద్రాల దగ్గర క్యూ లైన్లలో పాస్బుక్ జిరాక్సులు, చెప్పులు లైన్లలో ఉంచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో రైతులను జీలుగు విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడితే ఒక పాస్ పుస్తకానికి ఒక బస్తా చొప్పును మాత్రమే విత్తనాలు ఇస్తుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు కనీసం నీరు నీడ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. పదేండ్ల పాటు కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు అంటే పాస్బుక్ అంటే జీరా ఇవన్నీ అడుగుతుంది మాకు ఒక్కటి కూడా. మరి ఇప్పటి వరకు మేము పోతున్నాం 6-7 గంటల నుంచి లైన్ కడితే ఇప్పటి వరకు కూడా మేము ఒక 200 మంది కనుక మేము విన్నాము. ఇప్పటి వరకు మాకు ఏది ఏ రవాణా సరుకు కానీ ఏది కానీ వస్తే అంటున్నారు మాకు ఇప్పటి వరకు ఏది అందలేదు. ఉడుకుంటామీగా ఇక రైతులు ఇంత బాధ పెడుతున్నాడు. ఇక మాకు ఇది వరకు అందుతే ఇతనాలు ఇది వరకు లేదు. గాడుపు దుమార మాన కురుముడి ఎట్లా పోతాం. ఒకవైపు విత్తనాల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యంతో నకిలీ విత్తనాలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తీవ్రమైన విత్తనాల కొరత మూలంగా బ్లాక్ మార్కెట్లో వ్యాపారం జోరందుకుంది. మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరలకు అమ్ముతున్న కొంతమంది అక్రమార్కులు రైతులను ఆగం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే యాసంగి సాగుకు రైతులు యాతన పడ్డారు. సాగునీరు లేక కరెంటు కోతలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. ఇక రబీ సాగు ఆరంభంలోనే విత్తనాల సప్లై చేయడంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎరువుల కోసం ఎన్ని యుద్ధాలు చేయాలనో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా 12 RTA కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మలక్పేట్, బండ్లగూడ, టోలిచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు నిజామాబాద్లోని సాలూరు చెక్పోస్ట్, ఆదిలాబాద్లోని బోరా చెక్పోస్ట్, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్పోస్టులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కలు చూపని 270,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాల బయట ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా ప్రతి పనికి లంచాలు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తెలంగాణలోని డ్యాంలు, బ్యారేజీలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు జలసౌదాలో రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు భేటీ అయ్యాయి. రాష్ట్రంలోని పలు మీడియం, మేజర్ డ్యాంల నిర్మాణాల భద్రతకు సంబంధించి చర్చించాయి. కల్వకుర్తి సహా దాదాపు 65 లిఫ్టులకు చిన్న మధ్యస్థ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించాయి. డ్యాంలు, బ్యారేజీలు, చెరువుల మరమ్మతుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి పటిష్టతకు, పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలపై కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై జలసౌధలో రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు భేటీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యాంల పరిస్థితిని అంచనా వేశాయి. ఎస్డిఎస్ఓ, ఓఎండంల మధ్య జరిగిన గత సమావేశం మినిట్స్పై కూడా ఇరు విభాగాల అధికారులు చర్చించారు. ఆనకట్టల రక్షణ కోసం అప్పట్లో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను సమీక్షించారు.
డ్యామ్ సేఫ్టీ చట్టం మేరకు రాష్ట్రంలోని డ్యాంలు, బ్యారేజీల భద్రతకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలసౌదలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 174 మీడియం మేజర్ డ్యాంలు ఉండగా వీటిలో కేవలం 25 నిర్మాణాల భద్రతకు సంబంధించి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో భాగంగా ఆ డ్యాంలన్నిటి దగ్గర బ్రేకింగ్ అనాలిసిస్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్, డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్ వంటి ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. డ్యాంల పటిష్టతను అంచనా వేసేందుకు వాలంటరీ సంస్థ డ్యాం బ్రేకింగ్ అనాలిసిస్ చేయనుంది. ఇందులో భాగంగా సంస్థ నుంచి ఓ 25 మంది సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి బ్రేకింగ్ అనాలిసిస్తో పాటు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ను రెడీ చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్ను సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులతోనే చేయించనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని మోడల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. డ్యామ్ల ఫ్లడ్ కెపాసిటీ ఎంత, గడిచిన 40 ఏళ్లలో ఇచ్చిన వరదెంత అనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. సరిహద్దు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టులపైన కూడా కర్ణాటక, మహారాష్ట్ర అధికారులతో చర్చించారు. నారాయణపూర్ డ్యాం దగ్గర అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తామని ఈ సందర్భంగా అక్కడి సీఈ తెలిపారు. మరోవైపు చిన్న, మధ్యతరహా లిఫ్ట్ల రిపేర్లపై ఓఎండ్ఎం ఈ సమావేశంలో ప్రస్తావించింది. కల్వకుర్తి సహా దాదాపు 65 లిఫ్ట్లకు చిన్న, మధ్యస్థ మరమ్మతులు చేయించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 1 కోటి రూపాయలలోపు ఉన్న రిపేర్లను మాత్రమే టేకప్ చేయాలని, అంతకంటే ఎక్కువైతే ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో కేంద్రం నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైవే నిర్మాణం మంచిదే అయినా ఎన్హెచ్ఏఐ అధికారుల వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికే 2 సార్లు రూట్ మ్యాప్ను మార్చి ముచ్చటగా 3వది సిద్ధం చేశారు. ఇందులో భారీ ఎత్తున వ్యవసాయ భూములు కోల్పోతూ ఉండడంతో రైతులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 వరుసల జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపడంతో సంబంధిత శాఖల అధికారులు గతంలోనే సర్వే కూడా చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా నెలలపాటు సర్వే చేసి రూపొందించిన ప్లాన్ను కాదని, మరోచోట గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించ తలపెట్టడం వివాదానికి దారితీస్తున్నది. తొలుత రూపొందించిన రూట్ మ్యాప్ను పక్కన పెట్టి పదే పదే కొత్తది తయారు చేయడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో నిర్మించ తలపెట్టిన ఈ 4 లేన్ల హైవేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మోర్తాడ్, కుమ్మరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్షెట్పేట మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు విస్తరించాలనుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ భూసేకరణ కోసం 2023 మార్చి 14 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 160 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనుండగా మంచిర్యాల జిల్లాలో 36.25 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. రోడ్డు విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోయే వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే జాతీయ రహదారి విస్తరణ కోసం వివిధ రకాల సర్వేలు నిర్వహించిన ఎన్హెచ్ఏఐ అధికారులు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఒక రూట్ మ్యాప్ను రూపొందించారు. దీని ప్రకారం ఈ రహదారి జిల్లాలోని గూడెం నుంచి లక్షెట్పేట మీదుగా మొదలై మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద, వాగుబొడ్డు నుంచి నేరుగా మందమర్రి మండలం కేతనపల్లి వద్ద నేషనల్ హైవే 363 కలుస్తుంది. అయితే తర్వాత ఏమి జరిగిందో తెలియదు, కానీ అధికారులపై జరిగిన ఒత్తిళ్ల కారణంగా కొత్త రూట్ మ్యాప్ తెరపైకి వచ్చింది. ఎండాకాలంలో 10 క్వింటల్ నుంచి ఇప్పుడు NH634 భాగంగా ఈ 4 లేన్లో 2 ఎకరాలు మొత్తం పోతుంది. అందులోనే ఇప్పుడు నేను నివసించే ఇల్లు గా బోర్ బ్యాగ్ కూడా ఎంచుకున్నాను. బంటాలు దొబ్బించి పొలం 2 పంటలు వండే భూమి ఇప్పుడు NH634 4 వేలో పోతుంది.
దానికి మాకు నష్టపరిహారంగా మేము వద్దానంటున్నాం. అసలు నష్టపరిహారం ఇస్తా అంటే మేము వద్దానంటున్నాం. మా పాతాలను మెయింటైన్ కొనసాగించాలని మేము ఇవరికి ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి ఒక 5 సలహా ఇచ్చినాం. ఇవాళ కానీ ఇంతవరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఒకసారి ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏంటంటే అది ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అతను మాట్లాడలేదు. మేము ఒక్కరిని రమ్మన్నా ఇద్దరిని రమ్మన్నా మీరు ఇంతమంది ఎందుకు వచ్చిన రైతులు మీరు ధర్నా ఏ ధర్నా వేస్తారా ఏం చేస్తారు అని మా వెనకే ఇట్లా మాట్లాడాడు. అధికారులు కొత్తగా రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం లక్షెట్పేట నుంచి హాజీపూర్ మండలం ములకల వరకు గోదావరికి సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. నది పక్కన ఉన్న వ్యవసాయ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో లక్షెట్పేట మండలంలోని మోదెల, ఇటిక్యాల, పోతపల్లి, గుల్లకోట, మిట్టపల్లితో పాటు హాజీపూర్ మండలంలోని పడతనపల్లి, కర్ణమామిడి, రాపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, ములకల, పోచంపాడు, వేంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది. పోచంపాడు, వేంపల్లి గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల రైతులు తమ పంట పొలాలను ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు త్యాగం చేశారు. కొద్దో గొప్ప మిగిలిన భూముల్లో పంటలు సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో రెండోసారి పుట్టుకొచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ఉన్న కొద్ది భూములను మింగేస్తుండటంతో రైతులు ఆందోళన చెందారు. కానీ రెండోసారి రూపొందించిన రూట్ మ్యాప్ ను సైతం ఎన్హెచ్ఏఐ అధికారులు పక్కన పెట్టారు. ఆల్రెడీ ఎల్లంపల్లి బాధితులము, ఎల్లంపల్లిలో మేము సర్వసం కోల్పోయినాము. అప్పుడు 2 ఎకరాలు కోల్పోయిన తర్వాత ఏంటంటే దానికి తోడుగా డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ భూములు కొనుక్కున్నాము. మళ్ళీ ఏంటంటే తరతరాల నుండి వచ్చిన భూమి కూడా ఇవ్వాలన్నది, ఎకరన్నర భూమి పోతుంది. మళ్ళీ ఎకరన్నర భూమి పోతుంది అంటే ఆల్రెడీ నాది మధ్యలోకి వెళ్ళిపోతుందంటే అది పనికి రాకుండా పోతుంది. ఇంకా వ్యవసాయం చేసుకోవడానికి బావి ఉన్నది, బోరు ఉన్నది, పంపు చెట్లు కూడా పోతున్నాయి. అంత పోయిన తర్వాత మేము ఏం పని చేయాలి? అయితే గతంలో ఏంటంటే 2 అలాట్మెంట్లు వేసినారు. 2 అలాట్మెంట్లు వేసి ఎవరి గురించి క్యాన్సిల్ చేసినారు అనేది తెలుస్తలేదు. మరి ఈ బడా వ్యాపారులకే ఈ నాయకులు అనేది సపోర్ట్ చేసినప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల నాయకులు మేము రైతులకే సపోర్ట్ చేస్తామని మాట్లాడిన నాయకులు ఇవాళ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేస్తలేరు. మొన్నటిదాకా ఏమన్నారు, మేము ఎలక్షన్ కానీ మీ బాధను మేము పరిసరిస్తామని మాట్లాడిన నాయకులు ఇవాళ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మొదట తయారు చేసిన 2 అలైన్మెంట్ మ్యాప్లను పక్కన పెట్టిన అధికారులు ముచ్చటగా 3వ రూట్ మ్యాప్ను రూపొందించారు. ఈ 3వ అలైన్మెంట్ మొదటి 2 రూట్ మ్యాప్ల కన్నా ఎక్కువ భూములకు ఎసరు పెట్టింది. దీని ప్రకారం జిల్లాలో పలుచోట్ల రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోవాల్సి వస్తున్నది. దీంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చామని, ఈ 3వ అలైన్మెంట్తో భారీగా వ్యవసాయ భూములు కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్నవి తీసుకుంటే తమ జీవనం ఎలా సాగుతుందని వాపోతున్నారు. జాతీయ రహదారి విస్తరణకు మొదట రూపొందించిన 2 రూట్ మ్యాపుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని, తమకు అన్నం పెట్టే భూములను ఇవ్వబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు. అంతే తప్ప తమ భూముల్ని గుంజుకోవాలని చూస్తే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూమి కోల్పోయినాం, ఇల్లు కోల్పోయినాం. ఇప్పుడు వచ్చి ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకొని కొంచెం భూమి రోడ్డుకుంది, అది విలువైన భూమి. ఆ భూమిని కూడా తీసుకుంటుండ్రు. 3 ఎకరాలన్నర కోల్పోయినాం. ఇప్పుడు ఉన్న భూమి కొంత ఉంది రోడ్డుకు, మా తాతల భూమి అది. అది ఉంటే ఏమైందంటే ఇప్పుడు మాకు ఏ అనుమతి లేకుండా, ఏ నోటీసులు ఇవ్వకుండా మాకు కనీసం రైతుల దగ్గరికి వచ్చి మరి ఇట్లా మీ భూమి సర్వే చేస్తున్నామని కూడా చెప్పలేదు. చెప్పకుండా వచ్చి చేస్తే మేము పోయి అడ్డుకుంటే మీరు ఏం చేయగలుగుతారని మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీది పరిస్థితి ఏంది, మాకు అనుమతి లేదు, మాకు ఏ నోటీస్ లేదు అని అనుమతి లేకుండా వచ్చి వెళ్తారు కదా అని అడిగితే పోలీస్ బెటాలియన్ తీసుకొచ్చి వాళ్ళు ఏది రైతులతో ఏది సమావేశం లేదు, మీటింగ్ లేదు, కొలుసుకొని వెళ్ళిపోతారు. మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉన్న భూమి మార్కెట్ విలువ ఎక్కువ ఉంది, మరి మీరు ఏమిస్తారు? మా భూమికి ఉన్న భూమి తీసుకుంటే మా పరిస్థితి ఏంది? పదే పదే ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ను మార్చడంపై పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2 సార్లు అలైన్మెంట్ మార్చిన అధికారులు 3వ రూట్ మ్యాప్ను సిద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ముందు జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేసి నిరసనలు తెలియజేశారు. విలువైన భూములకు తీవ్ర నష్టం జరుగుతుండటంతో ఇప్పుడు అన్నదాతలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో సాగు ప్రశ్నార్థకమవుతుంది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పంప్ సాగును ప్రోత్సహించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పంప్ సాగును ప్రోత్సహించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఆయిల్ పంప్ సాగు సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్ పామ్ మొక్క నాటితే 4వ ఏట నుంచి దాదాపు 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేయగా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకొచ్చారు.
ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకోసారి రైతుకు డబ్బులు వచ్చే పంట, పర్యావరణానికి మేలు చేసే పంట కావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. ఈ పంట సాగుకు నీటి వినియోగం, విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ అవసరమవుతుంది. ఎకరం వరి పంటకు అవసరమయ్యే నీటితో 4 నుంచి 5 ఎకరాల వరకు ఆయిల్ పామ్ తోటలను పెంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని పెంచాలనే బృహత్ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో 32 జిల్లాలను 13 ఆయిల్ కంపెనీలకు కేటాయించింది. సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించింది. ఆయా కంపెనీలు ప్రతి జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేసి మొదటి ఏడాదిలోనే 50 లక్షలకు పైగా మొక్కల్ని పెంచి రైతులకు ఊరూరా అందజేశాయి. ఆయిల్ పామ్ దిగుబడుల్ని స్థానికంగానే కొనుగోలు చేసేందుకు దాదాపు అన్ని జిల్లాల్లో పరిశ్రమల్ని కూడా ఏర్పాటు చేయ తలపెట్టింది. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు హయాంలో 6 నెలలుగా పరిశ్రమ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో 2 ఏళ్లలో 7,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని సాగు చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు 2021 నుంచి దాదాపు 3 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏటా ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ను కూడా అందించింది. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన డ్రిప్ సిస్టంతో పాటు నిరంతర కరెంటు, ఇతర సాంకేతిక సదుపాయాలను కల్పించింది. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైన ఆయిల్ పామ్ సాగుపై సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మరోవైపు కరెంటు కోతల కారణంగా ఆయిల్ పామ్ మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఒక వ్యవస్థకు అలవాటు పడ్డ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పామాయిల్ సాగును చేపట్టేలా రైతుల్ని ప్రోత్సహించారు. 2021-22 సంవత్సరంలో 80,000 ఎకరాలు, 2022-23లో 65,000 ఎకరాలు, 2023-24లో 55,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. కరెంటు సక్రమంగా రాకపోవడం, బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఆయిల్ పామ్ సాగుపై సీఎం హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇన్సెంటివ్లు, 90% సబ్సిడీతో ఫామ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను అందించి పంటలను కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతుల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.